అంటే క్యూనియస్లో నువ్వు ఎంప్లాయా? ఎంప్లాయ్ క్యూనియస్ నీది కాదు, క్యూనియస్ ఫౌండర్ నేనే, కానీ క్యూనియస్ నాకు కాదు. ఫౌండర్ నువ్వే కానీ ఇన్వెస్టిగేషన్ నువ్వు కాదంటూ అంతేనా? అంటే విషయం ఏంటంటే అప్పుడు సెల్ ఫోన్తో నడిపించేది కదరా, దానికి ఆలోచన అదంతా. ఆ తర్వాత కొంతమంది ఇన్వెస్ట్ చేసినారు, ఇన్వెస్ట్ తర్వాత వాళ్ళు వాళ్ళ చేతి. మరి మొన్న వదిలే విజయశాంత్ అక్కతో కూర్చున్నప్పుడు చెప్పే కదా ముచ్చట, మాకున్నదే క్యూ న్యూస్, దానిపైనే మేము బతుకుతున్నామని. అవును, మరి మరి నేను చేస్తున్న జాబే క్యూ న్యూస్లో కదా. వదిలే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కదా. అరే ఆమె గవర్నమెంట్ జాబ్ హోల్డరే కాదంటలేము, ఆమె 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 జాబ్ పుణ్యాన్ని బతుకుతా ఉన్నాం అంతో ఇంతో కూడా. ఇంకా చెప్పాలి, నువ్వు ఇట్లా అంటావు, వదిలేము అట్లా అంటది, ఏంది? అంటే నేనేమంటుండ్రా, బ్రతక నీకు తెలియదారా మనం ఎన్ని ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాము. ఆ రోజుల్లోనే నేను 1000 రూపాయలు జీతాలు తీసుకున్నాను. నీకు ఇబ్బంది ఏముంది?